డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు మీరు అద్దె ఇంటిలో ఉంటున్నారా అయితే మీరు ఉన్న అద్దె ఇంటిని సొంత ఇంటిగా మార్చుకోవాలంటే ఈ వీడియోలో చెప్పే విధంగా చేయండి పూర్తి వివరాలకు వెళ్ళే ముందు మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళితే 7 సంవత్సరాలు లేదా 12 ఏళ్లు ఒకే ఇంట్లో అద్దెకు ఉండి ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా కడితే ఆ ఇల్లు మీ సొంతం అవుతుంది మరియు ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆస్తి హక్కుల చట్టం ప్రకారం వరుసగా 7 సంవత్సరాలు ఒక ఇంట్లో అద్దెకు ఉండి ఒక నెల కూడా అద్దె కట్టడం ఆపకుండా ఉన్నట్లయితే మీకు ఆ ఇంటి నుండి బయటకు పంపే హక్కు ఇంటి ఓనర్కి ఉండదు కాకపోతే అద్దె సమయానికి కట్టేయాలి అలాగే ఇంట్లో రిపేర్ వంటివి ఏమీ చేయకూడదు అయితే మీరు 7 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉన్నట్లయితే మీరు అద్దెదారునిగా చలామణి అవ్వచ్చు అయితే ముఖ్యంగా 12 ఏళ్ల వరకు ఒకే ఇంట్లో ఉంటూ ప్రాపర్టీ మున్సిపల్ ట్యాక్స్ ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్స్ మరియు రెంట్ బిల్స్ అన్నీ మీ పేరు మీద ఉంటే ఆ ఇల్లు మీ సొంతమవుతుంది కానీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే మున్సిపల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది 12 ఏళ్ళు లేదా 20 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నా కూడా మీరు అద్దెదారునిగా హక్కు పొందుతారే తప్ప ఓనర్షిప్ హక్కును పొందలేరు ఒకవేళ మీ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉంటే సివిల్ కోర్టును ఆశ్రయించి మీ హక్కులను పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ